గత ప్రభుత్వం ధ్వంసం చేసిన వ్యవస్థలను కాంగ్రెస్ సర్కార్ చక్కబెడుతోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు తీర్చేందుకు కొత్తగా అప్పులు చేస్తోంది సర్కార్. ప్రస్తుతం ఏ శాఖ చూసినా అప్పులు కుప్పగా తయారైంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అప్పులను తీర్చుతోంది రేవంత్ సర్కార్. 199 రోజుల్లో 25,000 కోట్ల రుణాలు తీసుకుంది ప్రస్తుత సర్కార్. గత ప్రభుత్వం చేసిన అప్పులు కిస్తీలు కట్టింది 38,000 కోట్లు. అప్పుల భారం తగ్గించే పనిలో ఉంది సర్కార్. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది. దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రజలపై గత సర్కార్ చేసిన అప్పుల భారం పడకుండా రేవంత్ సర్కార్ ఏం చర్యలు తీసుకుంటుంది? సవంతి, గత ప్రభుత్వ హయాంలో మొత్తం అప్పుల కుప్పగా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అయితే ఈ 6 నెలల కాలంలోనే, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, ఈ అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది 25,000 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇందులో ఈ అప్పులు తెచ్చిన వాటిని జనరల్గా ఏదైనా అభివృద్ధి పథకాలకు లేదంటే ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన దానికి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితి చూస్తే మనకు అట్లా కనబడలేదు. అంటే గత 10 ఏళ్ల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే మర అదనంగా అప్పులు చేసి వాటిని తెచ్చి కట్టాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అప్పులతో పాటు వాటికి సంబంధించిన వడ్డీలు, ప్రతి నెల పడుతున్నటువంటి వడ్డీలకే కొత్తగా అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ 6 నెలల కాలంలో తెచ్చినటువంటి 25,000 కోట్ల అప్పులు కూడా అందులో, అంటే మిగతా రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంతో కలుపుకొని ఇప్పటివరకు 38,000 కోట్ల అప్పులను, తర్వాత దానికి సంబంధించినటువంటి వడ్డీలకు సంబంధించినటువంటి అమౌంట్ను ప్రభుత్వం పే చేసింది. సో ఇట్లా ఏది ఏ శాఖ తీసుకున్నా మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారింది. ఏ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేయాలన్నా ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వలేదు. సో మరి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనే దానిపైన ఇదొక సవాల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక సవాల్గా మారింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలతో పాటు మిగతా కొన్ని పథకాలకు సంబంధించినటువంటి మిగతావి కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఇక ప్రతి నెల డబ్బులు కూడా అవసరం ఉంటుంది. ఈ డబ్బులు తేవాలంటేనే పెద్ద సవాల్గా మారింది. కాబట్టి సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలపైన అదనంగా భారం పడకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సిచ్యువేషన్ చూసి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలపైన భారం పడకుండా మెల్లమెల్లగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీరుస్తూ ప్రజల మీద భారం పడకుండా ఆ ప్రయత్నం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 15 ఆగస్టులోపు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉన్నది. కాబట్టి సో ఈ రుణమాఫీ చేయాలన్నా ఇప్పుడు నిధులు అనేది చాలా ఇంపార్టెంట్. మరి నిధులనేవి ఎక్కడి నుంచి సేకరించాలి, ఎట్లా తేవాలి? సో ఒకవేళ అప్పు తెస్తే మరి అది అదనంగా ప్రజలపైన కూడా అది భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ 10 ఏళ్ల కాలంలో తెచ్చినటువంటి అప్పులే పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. దానికి సంబంధించినటువంటి వడ్డీలనే కట్టలేని సిచ్యువేషన్లో ఇప్పుడుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక కొత్తగా అప్పులు తేవాలన్నా, కొత్తగా నిధులు బయట నుంచి తేవాలన్నా ఈ ప్రజలపైన భారం పడకుండా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ నిధి ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అప్పులు తెస్తూనే దానికి సంబంధించి వడ్డీలు కడుతూ మరోపక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ముందుకెళ్తుంది. సో ఇట్లా ఓవరాల్గా గత 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, సో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అటువైపు వెళ్లకుండా, సో అలాంటి తప్పిదాలు మళ్ళీ చేయకుండా ప్రజలపైన భారం మోపకుండా ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ముందుకెళ్లే విధంగా అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు శ్రవంతి.